జబర్దస్త్ ఈ షో తెలియని వాళ్ళు లేరు చూడని వాళ్ళు అసలే లేరు టెన్షన్లన్నీ మర్చిపోయి హ్యాపీగా ఒక గంట రిలాక్స్ అవ్వాలంటే ఈ షో చూడాల్సిందే ఆ షో చూడడమే కాదు యూట్యూబ్లో దాన్ని ముక్కలు ముక్కలుగా చూస్తే పదే పదే మొబైల్లో చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే ఈ జబర్దస్త్లో జడ్జిల దగ్గర నుంచి టీం లీడర్ల వరకు ఎంత తీసుకుంటారో తెలుసా తెలిస్తే మీరు కూడా అలా జోకులు వేయాలని రాయాలని స్కిట్స్ చేయాలని ఫిక్స్ అయిపోతారు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ రెండింటితోనూ కామెడీ ఇరగదీస్తున్న మల్లెమాల యూనిట్ ఈ షోల కోసం భారీగానే ఖర్చు పెడుతోంది జడ్జిలుగా ఉండే రోజా నాగబాబు యాంకర్లుగా ఉండే రష్మి అనసూయలకు భారీగానే చెల్లిస్తోంది రోజా గతంలోనే నాలుగు లక్షలు తీసుకునేవారట ఇక నాగబాబు ఎగ్జిట్ అయ్యాక ఏకంగా ఎనిమిది లక్షలు తీసుకుంటున్నారట ఇది ఎపిసోడ్కు మాత్రమే అలాగే సింగర్ మనో ఒక్కో ఎపిసోడ్కి రెండు లక్షలు తీసుకుంటున్నారట ఇంకా అనసూయ గతంలో ఎపిసోడ్కి ఎనభై వేలు తీసుకుంటే ఇప్పుడు రెండు లక్షలు తీసుకుంటుందట రష్మి కూడా సేమ్ టు సేమ్ తీసుకుంటోంది జడ్జిలకు యాంకర్లకు ఆ రేంజ్లో వేస్తుంటే మరో స్కిట్లు వేసే మన టీం లీడర్లకు ఎంత ఉంటుందో ఊహించుకోండి కామెడీ పంచులు విసురుతూ ఆడుతూ పాడుతూ ప్రాక్టీస్ చేసుకుని మనల్ని తెగ నవ్వించేసి వెళ్ళిపోతారు మరి వాళ్ళెంత తీసుకుంటున్నారు జబర్దస్త్ ఎపిసోడ్లలో ఒకప్పుడు సుధీర్ గెటప్ సీను రామ్ ప్రసాద్లదే హవా కానీ తర్వాత హైపర్ ఆది వాళ్లను డామినేట్ చేస్తూ టాప్కి వెళ్ళిపోయాడు అయితే వీళ్ళ నలుగురికి ఒక్కొక్కరికి నెలకు నాలుగు లక్షలు చెల్లిస్తున్నారట ఇక చెలాకి చంటి సీనియర్ మోస్ట్ రాకెట్ రాగవ్లకు నెలకు రెండు లక్షలు ఇస్తున్నారట మిగతా వాళ్లకు లక్ష మరీ జూనియర్లు అయితే యాభై వేలు ఇస్తున్నారట జూనియర్లు అంటే ఇమాన్యుయల్ నూకరాజు లాంటి వాళ్ళు చూసారా మరి కామెడీ వండించి పండించగలిగితే మీరు కూడా సంపాదించవచ్చు వాళ్ళంత క్రేజ్ వచ్చే రేంజ్లో మీరు వర్కౌట్ చేయాలి మరి వాళ్ళు నవ్విస్తారు మనం నవ్వుతాం వాళ్లకు ఆదాయం మనకు ఆరోగ్యం మొత్తం మీద జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్లకు మళ్ళీ మాల భారీగానే ఖర్చు పెడుతోంది మరి వీళ్ళ రెమ్యునరేషన్లు సరిపోతాయా ఇంకా ఇవ్వాలంటారా కామెంట్లో మీ ఒపీనియన్ పోస్ట్ చేయండి